हेलो अंडी हाय वेलकम बैक टू माय चैनल अमेजिंग ब्यूटी एंड होम अंदर बॉनर फ्रेंड्स ఈరోజైతే నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి చాలా మిరాకిల్ హెయిర్ ఆయిల్ గురించి అయితే ఈరోజు మీతో నేను షేర్ చేసుకోబోతున్నా ఏంటంటే నవే డేస్ లో చాలా మంది వైట్ హెడ్ చేత బాధపడుతున్నారండి డాండ్రఫ్ కానీ హెయిర్ ఫాల్ కానీ ఈ వైట్ హెయిర్ ని బ్లాక్ గా కన్వర్ట్ చేసుకోవడం కానీ వీటన్నిటికి ఈ ఆయిల్ అనేది చాలా యూస్ఫుల్ అండి అది కూడా మనకు మంచిగా హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది అలాగే స్ట్రాంగ్ గా ఉంటుంది అన్నమాట జుట్టు ఇలా ఒక్కటి రాలిపోయిన చోట 30 వెంట్రుకలు వస్తాయన్నమాట అంత బాగుంటుంది నేను ప్రాక్టికల్ గా చేసి చూసాను కాబట్టి చెప్తున్నా ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇదైతే ఒకసారి యూజ్ చేయండి తర్వాత మీ ఫీడ్బ్యాక్ అయితే షేర్ చేయండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి हेलो अंडी वेलकम बैक टू माय चैनल अमेजिंग ब्यूटी एंड होम अंदर बहुत फ्रेंड्स इकड़ते नीन आई प्रिपरेशन चूस्तान आईसारी वाड़े इंका विचिपेटर चाल मंजी प्रापर्टी उ आईलते सारी ट्रई ची फ्रेंड्स चाल मंच यूजर्स उ इंका मन लेटक वीडियो की वेलिपदा इकड़े ने कलोंजी सीड्स कलोंजी सीड्स मन हेयर ब्ला हेयर वैट हेयर ब्ला हेयर कन्वर्ट मन को चाल मंच यूजन सो इक टू स्पून आफ् कलोंजी सीड्स नीसकोनी वीटी फ्राई चुस्कना इला ब्लैकिश कलर वरकू चक्कर मन मिक्स పెట్టుకోవాలన్నమాట తర్వాత ఇప్పుడు మెంతులు మెంతులు కూడా మనకు తెలిసిందే ప్రతి ఒక్కరికి తెలిసిందే ఇవి హెయిర్ కాని హెల్త్ కాని బ్యూటీ కాని చాలా బాగా యూస్ అవుతాయన్నమాట సో ఇవి కూడా తీసుకొని ఒక 2 స్పూన్స్ చక్కగా వేయించుకోవాలన్నమాట లో ఫ్లేమ్ లో ఇవి డైరెక్ట్ గా కూడా మనము కుక్ చే డైరెక్ట్ గా పౌడర్ కొట్టుకొని ఆయిల్ మిక్స్ చేసుకోవచ్చు బట్ నేను ఏంటంటే ఇంకా మంచి కలర్ వస్తది కదా అని చెప్పేసి ఇలా నేను ఫ్రై చేసుకుంటున్నానండి ఇవి విడివిడిగానే ఫ్రై చేసుకొని పౌడర్ కొట్టు పెట్టుకోవాలన్నమాట రెండు అయితే కలిపి మిక్స్ చేసుకొని పౌడర్ కొట్టుకోకూడదు విడివిడిగా పౌడర్ కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి సో ఇలా పక్కన పెట్టుకున్నానండి ఇంకా స్టవ్ పైన కడాయి తీసుకొని ఇక్కడ ఇది గానుగ ఆయిల్ అన్నమాట ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఈ ఆయిల్ ని తీసుకున్నట్లయితే మీకు మంచి రిజల్ట్స్ అనేటి ఉంటాయి మీరైతే ఈ దొరికితే ఇలాంటిది తీసుకోండి లేదంటే పారాచూట్ గాని ఇంకా ఏదైనా ప్యూర్ కోకోనట్ ఆయిల్ అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఒక ఐరన్ కడాయి తీసుకున్నాను ఇందులో 1/2 లీటర్ వరకు నేను కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను అన్నమాట ఈ ఆయిల్ హీట్ ఎక్కేంత వరకు కొంచెం రోయిలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు ఇలా వేపు కాపుకోవాలన్నమాట కాచిన తర్వాత ఇందులో మనం పక్కన మిక్స్ చేసి పెట్టుకున్న కలంజీ పౌడర్ ని అలాగే మెంతుల పౌడర్ ని కూడా యాడ్ చేసుకొని చక్కగా దీన్ని మరిగించాలన్నమాట ఈ ప్రాపర్టీస్ అన్ని ఆయిల్ లేకొచ్చేంత వరకు ఐరన్ పార్టిక్యులర్ గా నేను ఐరన్ కడాయిలోనే చూయిస్తున్నాను కదా ఇంతకు ముందుగా నేను హెన్నా పౌడర్ కూడా ఐరన్ బౌల్ లోనే మిక్స్ చేశానండి ఇప్పుడు ఆయిల్ కూడా ఐరన్ బౌల్ ఐరన్ కడాయిలోనే చేస్తున్నాను ఇవైతే మీరు ఐరన్ కడాయిలో చేసుకోవడం వల్ల మంచి ప్రాపర్టీస్ అన్నిటివి మీరు పొందుతారన్నమాట హెయిర్ కి ఐరన్ అనేది మీ హెయిర్ కి అందుతుంది సో ఇక్కడ నేను ఇంకొక పౌడర్ కూడా యాడ్ చేసుకున్నానండి ఇది మూడు పౌడర్లు అన్నమాట బ్రింగరాజ్ పౌడర్ హెబిస్కస్ పౌడర్ అండ్ ఆమ్లా పౌడర్ అన్నమాట ఈ మూడు పౌడర్లు కూడా నేను యాడ్ చేసుకున్నాను మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే లేదు ఇదేం పార్టిక్యులర్ గా వేసుకోవాలని అయితే లేదండి నా దగ్గర ఉంది కాబట్టి వేశాను మీరు ఓన్లీ మెంతుల పౌడర్ అండ్ కలొంజీ సీడ్స్ పౌడర్ వేసుకుంటే సరిపోతది నైట్ మొత్తం ఇలా ప్లేట్ పెట్టేసి వదిలేయాలన్నమాట వదిలేసిన తర్వాత ఇలా చూడండి ఆయిల్ అయితే మంచి కలర్ వచ్చిందన్నమాట ఈ ఆయిల్ మన హెయిర్ కి చాలా బాగా యూస్ అవుతుందండి ఎంత హెయిర్ ప్రాబ్లం ఉన్నా వైట్ హెయిర్ ఉన్నా ఇంకా ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఏ ఉన్నా ఈ ఆయిల్ ఈ ఒక్క ఆయిల్ వల్ల మనకు అన్నిటికి సొల్యూషన్ అయితే దొరుకుతది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి చాలా బాగా యూస్ అవుతుందన్నమాట మనం ఆన్లైన్ లో పర్చేస్ చేసుకొని వేలకు వేలు పెడుతుంటాం కదా ఆయిల్స్ అలా కాకుండా ఇలా ఇంట్లో కొద్దిగా ఓపికతో ఇలా చేసుకోండి చాలా బాగా యూస్ అవుతాయన్నమాట ఇలా ఒక క్లాత్ సహాయంతో
అంత స్క్వీజ్ చేసుకొని ఆయిల్ అంతా స్ట్రైనర్తో చేసుకున్నట్లయితే ఇంకా మనకు ఇదంతా వేస్ట్ అవుతుందన్నమాట. సో క్లాత్ అయితే మనకు మొత్తం డ్రాప్ డ్రాప్ వచ్చేస్తుంది అన్నమాట, ఆయిల్ మొత్తంగా వచ్చేస్తుంది. సో ఈ ఇందులో వేసిన ప్రాపర్టీస్ కూడా మనకు చక్కగా అందుతాయి అన్నమాట. సో ఇది వేస్ట్ అని పడేయాల్సిన అవసరం ఏం లేదండి. ఇది బ్లాక్ హెన్నా, న్యాచురల్ బ్లాక్ హెన్నా ప్రిపేర్ చేసుకుంటాం కదా, దాంట్లో యూజ్ చేసుకోవచ్చు లేదంటే పడేయచ్చు. ఇప్పుడు మనము స్ట్రెయిన్ చేసుకున్న ఆయిల్ని ఇలా బాటిల్లో స్టోర్ చేసుకోవాలన్నమాట. ఇది స్టోర్ చేసుకున్న తర్వాత ఒక ఎయిర్టైట్ కంటైనర్లో కానీ బాటిల్లో కానీ స్టోర్ చేసి పెట్టుకోండి. మీరు ఇందులో యూజ్ చేసిన కలోంజి సీడ్స్లో B1 B2 విటమిన్స్ అయితే పుష్కలంగా ఉంటాయండి. వీటి వల్ల మన హెయిర్ వైట్ హెయిర్ని బ్లాక్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. అలాగే హెయిర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా అవన్నీ పోగొట్టుకొని హెయిర్ అయితే స్ట్రాంగ్గా హెల్దీగా స్ట్రెందీగా మనము గ్రో చేసుకోవచ్చు అన్నమాట. ఇందులో యూజ్ చేసిన మెంతులు అయితే మనకు ఇంకా బాగా యూజ్ అవుతాయండి. మనందరికీ తెలిసిందే కదా, మెంతులు అయితే మన పూర్వకాలం నుంచి మన అమ్మమ్మల కాలం నుండి హెయిర్కి కానీ బ్యూటీకి కానీ హెల్త్కి కానీ మనము ఈ మెంతులు అనేవి బాగా యూజ్ చేస్తామన్నమాట. ఇందులో కూడా మాంసకృతులు అనేవి మన హెయిర్కి అందుతాయి. సో మన హెయిర్ స్ట్రెంథన్ చేస్తుంది, అదే హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది, డాండ్రఫ్ని పోగొడుతుంది, అలాగే హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది అన్నమాట. బ్లాక్ హెయిర్గా కన్వర్ట్ చేస్తుంది వైట్ హెయిర్ని అయితే. ఇదైతే మెంతులు అయితే మనకు చాలా బాగా యూజ్ అవుతాయండి. ఈ ఆయిల్ అనేది ఎలా యూజ్ చేయాలంటే డబుల్ బాయిలింగ్ మెథడ్లో యూజ్ చేయండి. కుదుళ్ళకి గోరువెచ్చగా ఉన్నప్పుడు మసాజ్ చేసినట్లయితే మంచి బెనిఫిట్స్ అనేది పొందుతారండి. సో వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అందాక బాయ్ అండి.